అత్త కొట్టినందుకు ఏడవడం లేదట, తోటి కోడలు నవ్వినందుకట. వెనుకటి కావిడ చెప్పిన కథిది. ఇప్పుడు పచ్చ బ్యాచ్ ఏడుపు కూడా అంతే. ముఖ్యంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5 లైతే జగన్ పై పడి ఏడ్చేస్తున్నారు. జగన్ చేసిన తప్పేంటంటే తెలంగాణ రాష్ట్రానికి వచ్చి హైదరాబాద్ లో మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించడం, పచ్చ మీడియా ఎంతగానో ఆరాధిస్తున్న చంద్రబాబు శిష్యుడు సీఎం రేవంత్ రెడ్డిని కలవకపోవడమే. ఇప్పుడు దీన్నే పట్టుకుని కనీసం రేవంత్ రెడ్డికి ఫోన్ చేయలేదని, కలవలేదని ఇదేనా పద్ధతి అంటూ పచ్చ మీడియా ఘోషిస్తోంది. చంద్రబాబు శిష్యుడే రేవంత్ రెడ్డి, ఇద్దరు ఓటుకు నోట్లో దొరికిన వారే. చంద్రబాబు చేతుల్లోనే రేవంత్ రెడ్డి రిమోట్ ఉంటుంది. అందుకే తన ప్రత్యర్థి అయిన చంద్రబాబు ఎంతో ప్రోత్సహించి గెలిపించిన రేవంత్ రెడ్డిని సీఎం జగన్ కలవలేదు. ఎందుకంటే ఏపీలో జగన్ ను ఓడిస్తామని, షర్మిలను ఏపీ పిసిసి చేస్తామని ఆమెకు అభయమిచ్చారు ఇదే సీఎం రేవంత్ రెడ్డి. జగన్ ను ఓడించేస్తామని ప్రతినబూనారు. అలాంటి వ్యక్తిని జగన్ ఎలా కలుస్తారు, మద్దతు తెలుపుతారు? అందుకే తనకు సహకరించిన కేసీఆర్ ఇంటికెళ్లి కలిశారు, రేవంత్ రెడ్డిని కలవకుండా వచ్చేశారు. ఇప్పుడు దీన్ని ఏబిఎన్ వెంకటకృష్ణ ఎమోషనల్ గా చెప్పుకొచ్చారు. కనీసం సీఎం అయిన రేవంత్ కు కంగ్రాట్స్ చెప్పాలి కదా, అభినందించాలి, ప్రమాణ స్వీకారానికి రావాలి, మనుషులను రప్పించి సన్మానించాలి. నెల రోజులైనా రేవంత్ ను కలవరా, కేసీఆర్ ను కలిసినప్పుడన్నా రేవంత్ ను అభినందించాలి కదా అంటూ ఏబిఎన్ వెంకటకృష్ణ బాధపడ్డారు. ఏడుపు ఒకటే తక్కువ, ఏబిఎన్ వెంకటకృష్ణ బాధ మామూలుగా లేదని అందరూ కమెంట్ చేస్తున్నారు. డెసిషన్ వచ్చేసింది రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యాడు. సీఎం అయితే నువ్వు కనీసం కంగ్రాచులేట్ చేయాలి కదా, అభినందించాలి కదా. అసలు వెంటనే ఆ ప్రమాణ స్వీకారానికి మీరే మీ మనిషిని పంపి అభినందన తెలియజేసే ప్రయత్నం చేయాలి, లేకపోతే తర్వాత అయినా పంపించాలి. నెల అయింది, మొన్న హైదరాబాద్ వచ్చారు కదా కేసీఆర్ గారిని పరామర్శించడానికి, ఆ తర్వాత మీ అమ్మగారిని కలిశారు వెళ్ళి. ఈ గ్యాప్లో వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కూడా అభినందించి రావచ్చు, అది చేయలేదు. అంటే ఇది ఎందుకు అంటే, ఈ వైఖరి ఎలా ఉంది అని అంటే, ఒకవేళ రేపు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితే రాహుల్ గాంధీని కూడా ఆయన అభినందించరేమో, ప్రధానమంత్రి అయినా. అసలు అంటే ఆయన కూడా నొచ్చుకుంటాడు కదా, పక్క రాష్ట్ర సీఎం, తెలుగువాడు, తెలుగు రాష్ట్రానికి తోటి తెలుగు రాష్ట్రానికి సీఎం, కనీసం అభినందించకపోవడం అనేది ఎక్కడో గుచ్చుకుంటేనే కదా బయటపడేది. అంత తేలిగ్గా బయటపడరు ఎవరు. అయినా బయటపడ్డాడు అంటే తను ఎంతో నొచ్చుకుని ఉండవచ్చు, దీని ఎఫెక్ట్స్ ముందు ముందు ఉంటాయి ఖచ్చితంగా.